गुड इवनिंग वेलकम टू स्पेशल एडिशन తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది రేవంత్ రెడ్డి నిన్న ఒక కామెంట్ చేశారు మంత్రి మల్లారెడ్డిని ఉద్దేశించి మల్లారెడ్డి అక్రమంగా భూములు కొట్టేస్తున్నారు భూములు ఆక్రమించేస్తున్నారు ఆక్రమించిన భూముల్లోనే విద్యా సంస్థల్ని కట్టారు అంటూ కొన్ని ఆరోపణలు చేశారు కొన్ని నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నాను ఈ ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరిపించాలి అంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు దీనికి మంత్రి మల్లారెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు మల్లారెడ్డి ఆ ఆరోపణలపై కాకుండా రాజకీయంగా కొన్ని ఆరోపణలు రేవంత్ రెడ్డి తనపై చేసిన నేపథ్యంలో వాటికి కట్టుబడి ఉండాలి తాను రాజీనామా చేస్తాను రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేసి మల్కాజ్గిరి నుంచి పోటీకి రెడీగా ఉండాలంటూ మంత్రి మల్లారెడ్డి సవాల్ చేశారు సవాల్ తర్వాత రాజకీయ నాయకులు ప్రధానంగా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడుతున్న భాషపైన చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న సందర్భంలో సంయమనం కోల్పోయి మీడియా ముందు బయట ఎప్పుడూ గతంలో ఎవరూ మాట్లాడని భాషా నాయకులు మాట్లాడుతూ ఉండడం పట్ల రకరకాల అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి కానీ ఈ రోజు కూడా మాటల దాడి ఇంకా కంటిన్యూ అయింది రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకుని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న పరిస్థితి చూస్తున్నాం ఈ మాటల దాడి కంటే చేసిన ఆరోపణలపైన విచారణ సంగతి పక్కనెందుకు పెట్టేస్తున్నారు చేసిన ఆరోపణలు నిజమా కాదా అనేది తేల్చాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఓ చర్చ ఈ అంశంపై డిబేట్ చూద్దాం అంతపాటు జాయిన్ అవుతున్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత పియూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు ముందుగా దయాకర్ గారు గుడ్ ఈవినింగ్ దయాకర్ గారు మంత్రి మల్లారెడ్డి గారు చేసిన కామెంట్స్ చేసిన సవాల్ పైన ఇమిడియట్ గా కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏంటి రియాక్షన్ అయినాం కదా ఈరోజు మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి కంత్రిగా మారిండని మొన్న నేను మీటింగ్ లో మాట్లాడితే మన జీవన్ రెడ్డి గారు కూడా అన్నారు దయాకర్ గారు ఇట్లా మాట్లాడతారా అండి ఆ తెలుగు కల్లోడు అనుకున్నాం మేధావి అనుకున్నాము ఇట్లా మాట్లాడతాడా దయాకర్ గారు అని చెప్పి నాతోనే కొట్లాడిండు ఒక టీవీలో మరి ఈ మంత్రి మల్లారెడ్డి గారు తొడగొట్టి ఇట్లా మాట్లాడడాన్ని ఎట్లా సాలేగాడు గూట్లే ఆ పదాలు ఇంకా కొన్ని గుర్తులేవు అంటే ఆ పరిస్థితి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడడం అనేది ఎంత మేరకు సవు నేనేదో టీవీలో చూస్తున్నా ఇప్పుడే ఏదో ఆ క్షమించండి అని చెప్పి వారికి గొంతు వచ్చినట్టుగా చూస్తున్నా అది కూడా మరి మళ్ళీ కోరించి పంపించాలి ఆయన అన్నదా లేకపోతే మళ్ళీ అది నేను చేసిన విమర్శలకి కట్టుబడి ఉన్నాననే ఈ రోజు ఉదయం కూడా ఏబీఎంతో మాట్లాడారు విమర్శలు వేరు ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని నేను విమర్శిస్తా కేసీఆర్ గారిని విమర్శిస్తా ఏ స్థాయి ప్రజాస్వామ్య పద్ధతిలో క్రిటిసిజం అనేది కదా ప్రజాస్వామ్యానికి మూల సూత్రం నిరసన అనేది విమర్శ అనేది ప్రజాస్వామ్యానికి మూల సూత్రము కానీ ఇది హద్దు అదుపు దట్టిన తర్వాత మంత్రి ఏంది అది ఎక్కడ తప్పింది అనేది పాయింట్ సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంలో కూడా అలాంటి అదుపు తప్పిన మాటలు కొన్ని మాట్లాడారు ఒక మంత్రిని పట్టుకొని మల్లిగాడు లాంటి మాటలు ఎలా మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు అనేది టీఆర్ఎస్ పార్టీ అబ్జెక్షన్ కదా టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టుకున్న కాడ ప్రతిగా పోస్టర్లు పెట్టి ఆడ కార్యకర్తలు పెట్టి రేవంత్ రెడ్డి ఇక్కడికి రావద్దు రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తే మాత్రం మేము దాడి చేస్తాము అని రాత్రి బ్లేడ్ బ్యాచ్ని దించి మా ఫ్లెక్సీలను చీంచి మీరు ఎట్లా వస్తారు మీరు ఇక్కడికి రావద్దు ఒక ఎంపీ ఆ ప్రాంతానికి ఎంపీ పిసిసి అధ్యక్షుడు ఇలా ఎస్సీ ఎస్టీల కొరకు అని చెప్పి ఒక దీక్ష పెట్టుకుంటే మీరు చేయకపోతే చేయకపోయి కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు నేనున్నా నేను 9:30 నేను వేదిక దగ్గరికి పోయినా 9:30 మధ్య వేదిక దగ్గరికి పోయినా పోతే అరే ఇంతమంది ఉన్నారు మీరు ఈడు ఎందుకుంటారు మీరు టీఆర్ఎస్ పార్టీ ఆ పత్రికలు పంచుకుంటూ ఉన్నారు ఆడ మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను అప్పటికప్పుడు సరే ఓకే దానిపైన విమర్శలు చేసే విధానం దానికి సంబంధించి రియాక్ట్ అయ్యే విధానం వేరే ఉంటుంది కదా ఒక మంత్రిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు సరైనవేనా అనే దానికి డైరెక్ట్ గా ఏం ఆన్సర్ చెప్తారు దయాకర్ గారు డెఫినెట్ గా ఎవరు ప్రజాస్వామ్య పద్ధతిని విభేదించి మాట్లాడినా అది మంచి పద్ధతి కాదు అది ముఖ్యమంత్రికి కూడా వర్తిస్తుంది అది మంత్రులకు వర్తిస్తుంది అది ఎమ్మెల్యేలకు వర్తిస్తుంది ఇప్పుడు మాలాంటి వాళ్ళం భాష మీద పట్టుండి భాష మీద ఒక అనుకూల అవగాహన ఉన్న వ్యక్తులం కూడా నోరు జారాల్సి వస్తుందంటే పరిస్థితి ఏడికొచ్చింది ఇలా రేపు ఎవరు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలిగా ఆయన అనుకున్న పదాలన్నీ ఇప్పుడు ప్రజాస్వామ్య బద్దమైనట్టు పార్లమెంటు పదాలు అయినట్టేనా ఒక మంత్రి మాట్లాడే పదాలు ఎంపీ మాట్లాడే పదాలని మీరు అంటున్నారు కదా ముఖ్యమంత్రి మాట్లాడే పదాలు కూడా ఇప్పుడు చట్టబద్ధమైనట్టేనా న్యాయబద్ధమైనట్టేనా టీఆర్ఎస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతున్నారు జీవన్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్
సార్ గుడ్ ఈవినింగ్ సార్ జీవన్ రెడ్డి గారు గతంలో చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు అంతకుముందు జరిగిన రెండు సభల్లో ఆత్మగౌరవ సభ ఇంద్రవెల్లిలో జరిగిన తర్వాత రావిరాల్లో జరిగిన సభలో అయినా ఆ సభ తర్వాత ఇమిడియట్ గా టిఆర్ఎస్ పార్టీ ఆఫీషియల్గా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి కౌంటర్ ఇచ్చారు ఆయన వ్యతిరేకంగా మాట్లాడారు ఆ సందర్భంగా ప్రధానంగా మీరు చేసిన విమర్శ ఆ భాష ఏంటి అటువంటి భాష ఎలా మాట్లాడతారు అని ఈరోజు నిన్న మల్లారెడ్డి గారు మీరు మాట్లాడిన భాషని టిఆర్ఎస్ పార్టీ సమర్థిస్తుందా ఇప్పుడు గౌరవ ఎంపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ గారు వారు అక్కడ మూడు చింతలపల్లికి వెళ్ళింది వెళ్ళి ఏం మాట్లాడండి టిఆర్ఎస్ కొడుకుల్లారా ఒక పదం రెండోది ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రిని పట్టుకొని నెత్తిన కాలు పెట్టి తొక్కుతా అని రెండో పదం అడ్డొస్తే బుంద పెడతా అని మూడో పదం వరుస పెట్టి ఇంద్రవల్లిలో గాని ఆదిపట్లలో గాని మూడు చింతలపల్లి అని ఆయన భాష చూడండి మీరు నేను ఒక మాట చెప్తాను నరసింహరావు గారు ఎప్పుడైనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అనే పదం ఇక్కడ తీసుకున్నట్టు ఉంటే వీడియోలు చూపిమని చెప్పి మా మేధావి వర్గం మా అద్దంకి దయాకర్ గారిని ఎప్పుడైనా ఒక్కసారి రేవంత్ రెడ్డి పేరు తీసుకుంటే బండి సంజయ్ పేరు తీసుకుంటే అదేవిధంగా అరవింద్ పేరు తీసుకుంటే ఒక్కసారి తీసుకుంటే చెప్పండి నంబర్ వన్ పాయింట్ నంబర్ వన్ పాయింట్ నంబర్ టూ ఏం భాష అండి ఆయన మాట్లాడేది 29 రాష్ట్రాల్లో పిసిసి ప్రెసిడెంట్లు ఉంటారు ఎవరైనా ఎక్కడైనా రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఇట్లా మాట్లాడుతురా నిన్న చూశారు కదండి నేను స్వయంగా కేంద్ర మంత్రి నారాయణ గారిని డైరెక్ట్ గా జైలుకు పంపించారు అరెస్ట్ చేశారు 505 ఐబీసీ సెక్షన్ కింద కేసులు బుక్ చేశారు మళ్ళీ బెయిల్ వచ్చారు ఒక్క మాట నాకు అట్లాంటి మాటలు 1000 మాటలు అంటారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారండి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు బండి సంజయ్ గారు ఏం మాట్లాడతారు అరవింద్ గారు ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలపైన మీకు అబ్జెక్షన్స్ ఉన్నాయి భాష సరైనది కాదు మీరు మాట్లాడుతున్నారు ఓకే అదే భాష అంతకంటే దారుణమైన భాష మీ పార్టీ నాయకుల వైపు నుంచి మాట్లాడుతుంటే దాన్ని సమర్థించుకుంటారు అనేది నా క్వశ్చన్ ఉంటుందో మా ఇంటికి మీళ్ళు అంత దూరం ఉంటుంది సార్ మాటకు మాట ఉంటుంది ఎంత ఓపిక ఉంటుంది సార్ 6 సంవత్సరాలు చూస్తున్న వారి భాషని ఎప్పుడైనా చెప్తా ఉన్నా ఛాలెంజ్ చెప్తా ఉన్నా కదా ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు ఎక్కడ రేవంత్ రెడ్డి పేరు తీసుకుంటే చెప్పండి ఏం మాట్లాడినాడు ముఖ్యమంత్రి గారు అంటే సన్నాసులు దద్దమ్మలు అన్నాడు ఇదేం భాష అండి నెత్తి మీద ఎక్కి తొక్కుతా నెత్తిన కాలేస్తాడు 6 ఎమ్మెల్యేలు నీకే అంత ఉంటే 100కి పైన ఎమ్మెల్యేలు 12,000 సర్పంచులు 10,000 ఎంపీటీసీలు 33 జడిపి చీర్మన్ మాకున్నారు మరి మాకెంత ఉంటుంది అండి మాకెంత దమ్ము సత్తా ఉంటది 80 లక్షల మందికి క్యాడర్ ఉన్నటువంటి పార్టీ దేశంలోనే అత్యధిక క్యాడర్ ఉన్న ప్రాంతీయ పార్టీ టిఆర్ఎస్ మెంబర్స్ ఉన్న పార్టీ మొత్తం మేమే మేయర్లు మేమే జడిపి మీరు ఎంతమంది ఉన్నా వాళ్ళు ఎంతమంది ఉన్నా మాట్లాడే భాష ఒకటి ఉంటది రాజకీయ నాయకులకు మాట్లాడే భాష ఒకటి ఉంటది మీరు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడాం రేవంత్ రెడ్డి మాట్లాడితే దానికి మా లేబర్ మినిస్టర్ మల్లారెడ్డి పట్టుకొని మల్లిగాడు బ్రోకరు వాళ్ళు అమ్ముకున్నాడంటే మరి నిన్నంటాం అంతే కాంగ్రెస్ తెలంగాణ టిఆర్ఎస్ కొడుకులారంటే కాంగ్రెస్ కొడుకులారంటాం ఏముంది అట్లా మాటకు మాట మరి ఆయన పాలు అమ్ముకుంటే నువ్వు పెయింటర్ రెడ్డి అంటావు నేను ఎందుకు మా బురదల రాయే చిల్లించుకుంటావు బీసీసీ ప్రెసిడెంట్ అయిన గౌరవప్రదమైన పదవిలో ఉన్నావు అందుకోసం ఇలా రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ట్వీట్ చేశాం ఇలా ప్రవర్తన మార్చుకోవాలా అనేక సార్లు విజ్ఞప్తి చేస్తే కూడా వింటలేడు తిడితే కూడా వింటలేడు అని చివరికి అలా రాహుల్ గాంధీ గారికి ట్వీట్ చేశాను నేను ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఓకే కాదు జీవన్ రెడ్డి గారు పాయింట్ ఏంటంటే వాళ్ళు సరైన భాష మాట్లాడట్లేదని మనం అబ్జెక్షన్ చెప్తున్నప్పుడు మనం కూడా అదే రూట్ లో వెళ్ళి ఏ రకంగా మీరు కౌంటర్ చేస్తారు అని దాన్ని ఎలా సమర్థించుకుంటారు అని పర్యాలు నీ భాష మార్చుకున్నాం నీ ఆశ మార్చుకోవడం నువ్వు నిలదీయు ప్రతిపక్షంలో ఉన్నావు ప్రజలకు అర్థంగా పాలకపక్షం చేస్తున్నటువంటి పనులను చేయలేని పనులను విమర్శించు నిలదీయు మాట్లాడు ఎదురించు మూడు చింతలపల్లివో ఇంక ఎర్రవల్లివో ఆరుమూరికిరా మాట్లాడు అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడు మా మేనిఫెస్టోలో చెప్పని అంశాలను నిలదీయు మీ భాష ఎట్లుంటుందో మా భాష కూడా అంతే ఒకటికి 2 సార్లు ఎవరుంటారండి మీకే అంత రూలింగ్ పార్టీలో మేమున్నా మాకెంత ఉండాలి అద్దంకి కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు ఆయన కూడా ఇందాక ప్రెస్ మీట్ చూసిన మాకు అరే కుక్కల్లారా అట్లా మాట్లాడకండి దయాకర్ గారు మీ విలువలు మీరు తగ్గించుకుంటా ఉన్నారు అద్దంకి దయాకర్ అంటే ఒక వాల్యూ ఉన్నది ఉద్యమంలో సభలో పనిచేసి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మంచిగా మాట్లాడతారు ప్రతినిత్యం మేధావి అనే పేరు ఉన్నది మీకు మీరేందుకంటే కుక్కలు నక్కలు అంటున్నారు ఎవరు కుక్కలండి అద్దంకి దయాకర్ గారు ఇందాక ప్రెస్ మీట్ లో మాట్లాడారు సింపుల్ సేమ్ దయాకర్ గారు ఇప్పుడు నా నాయకునితోని నేను రాజకీయం చేయాలి నా నాయకుని బట్టి కానీ సాలేగాడు గూట్లే ఇలా ప్రోగ్రామ్ వినండి రెడ్డి గారు ఆ ప్రోగ్రాము దళిత గిరిజనుల కొరకు జరుగుతుంది అద్దంకి దయాకరు తెలంగాణ ఉద్యమకారుని కంటే ముందు కాంగ్రెస్ పార్టీ నాయకుని కంటే ముందు ఒక సామాజిక ఉద్యమకారుడు
ఈ వర్గాల యొక్క ప్రయోజనాల కోసం నిరంతరం పోరాటం చేసే ఒక మాలమానాడు సంఘానికి అధ్యక్షుని నేను. జేఎస్ లో ఉన్నది కూడా మీకు తెలుసు. మీరు ఆ కార్యచరణ 30% మందికి దారి తీసుకుంటున్న కార్యచరణ మీద మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీ మూడు చింతలపల్లికే వచ్చాం కదా నిన్న. ఆ మూడు చింతలపల్లిలో దాదాపు నేను 110-120 ఇళ్లకు మధ్యన తిరిగిన నేను. మొత్తం 300 ఇళ్ళు అక్కడ ఉంటే చుట్టుపక్కల అంటే ఓసీలై కూడా తిరిగినాము. ఓసీలై బీసీలై కూడా అక్కడ ఒకసారి దత్తత గ్రామంలో ఏ విధంగా ఉన్నదో ముఖ్యమంత్రి గారికి చెప్తా లేకపోతే మల్లారెడ్డి గారు కాన్స్టిట్యున్సీ కదా ఇక్కడ మల్లారెడ్డి గారు కాదు దయాకర్ గారు. ఇప్పుడు అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. 300 ఇళ్ళు ఉన్నాయి, 150 ఇళ్ళకో 200 ఇళ్ళకో సమస్యలు ఉన్నాయి. మీరు ఆ సమస్య హైలైట్ చేయడానికి వెళ్ళారు కానీ నిన్న అక్కడ ఆ గ్రామానికి జరిగిన నష్టము, ఆ గ్రామానికి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు, ఏ హామీలు అమలు కాలేదు, ఈ చర్చ అంతా పక్కన పోయి ఆయన మల్లారెడ్డి గారు తిట్టిన, రేవంత్ రెడ్డి గారు తిట్టిన రెండు మాటలు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారిని మల్లారెడ్డి గారు తిట్టిన మాటలు, వీటి చుట్టూనే చర్చ జరుగుతోంది. నిజానికి జరగాల్సిన చర్చ, నిజానికి మాట్లాడాల్సిన ఇష్యూస్ అన్ని పక్కకు పోతూ ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని జనంలో పోనీయొద్దని టిఆర్ఎస్ పార్టీ చేసిన కుట్ర ఎత్తుగడ ఇది. నిజంగా నిన్న ఎంత చక్కగా మీరు ఇది ఏది మల్లారెడ్డిని కోపంతో అన్నది తీసేస్తే మీరు దాంట్లో ఎన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి 45-50 నిమిషాలు. మామూలుగా రేవంత్ రెడ్డి గారు జనరల్ పొలిటికల్ స్పీచ్ 20-25 నిమిషాలు 30 నిమిషాలు లోపు ఉంటుంది మీరు బహిరంగ సభని ఏదైనా. కానీ దళితుల గురించి ఆకలింపు చేసుకోవడం, అవగాహన పెంచుకోవడం, ప్రతీది మందకృష్ణ మాదిగ గారు మాట్లాడింది ఏందో, దయాకర్ గారు మాట్లాడింది ఏందో, అంతకుముందు జేబీ రాజు గారు మాట్లాడి అన్నిటిని చూసిండు ఆయన. ఇది కదా అసలు సమస్య అని చదువు ఎందుకు ఇంపార్టెన్స్. ప్రగతి భవన్ ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బహుజన భవన్ గా మారుస్తా అన్నాడు. అది పోవద్దు జనంలో. కానీ వీళ్ళు మల్లారెడ్డి గారి చర్చల తెర మీదకి వచ్చింది. మీరు ఎవరినైనా అడగండి, నరసింహరావు గారు లేకపోతే జీవన్ రెడ్డి గారు. నిన్నటి స్పీచ్ లో కోపంతో మల్లారెడ్డి గారిని అన్న దాన్ని తప్పిస్తే అదొక దళిత్ ఇంటలెక్చువల్ లెక్క, దళిత్ గిరిజన ఐడియాలజికల్ పోరాటం ఎవరు చేస్తారో ఆ భాష వచ్చింది. మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్నాయి ప్రతి లెవెల్ కు, ప్రతి మీటింగ్ కు మాకు ఒక అవగాహన పెరుగుతుంది. నిజంగా కూడా రాజకీయంగా అది మీకు నష్టం కాదా? 45 నిమిషాల స్పీచ్ లో అంత డీటెయిల్ గా దళితుల సమస్యలు, ఎస్టీల సమస్యల గురించి మాట్లాడి 1-2 నిమిషాలు లేకపోతే 3-4 నిమిషాలు ఇటువంటి భాష మాట్లాడటం వల్ల మీరు పెట్టుకున్న ప్రోగ్రామ్ కి దానికి నష్టం జరగట్లేదా? ఆ చర్చ అంత పక్కకు పోవడం వల్ల ఆయన చేస్తున్న అరాచకం ఎట్లా ఉంది? మరి మల్లారెడ్డి గారు చేస్తున్న అరాచకం నేను అనుకున్నా. ఇప్పుడు మల్లారెడ్డి గారు అలా మాట్లాడడానికి కారణం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే అనేది కదా జీవన్ రెడ్డి గారు చెప్తున్న మాట. నేనేమంటున్నా అదే, అంతకు ముందు మీరు గనక అక్కడ మీరు విజువల్స్, మన కెమెరామెన్ లు కూడా, బీట్ రిపోర్టర్లు కూడా పాపం దూరం నుంచి వచ్చి బస్ లో నుంచి డైరెక్ట్ స్టేజ్ దగ్గర దిగినరు. అక్కడ లోకల్ రిపోర్టర్ కూడా లేరు. నేను వీడియో క్లిప్స్ చూపిస్తా. బజార్ లో అంబేద్కర్ విగ్రహం కాడ, జగ్జీవన్ రామ్ గారి విగ్రహం కాడ టిఆర్ఎస్ కార్యకర్తలు 8:30 నుంచి 9:30 లోపు ఉన్నారో లేరో చూడండి. అంటే రెచ్చగొట్టే ధోరణి. నిజంగా చెప్తున్నా ఎంత మంది మీద కేసులు పెట్టినరో. నేను మాట్లాడిన ఏసీపీతో షామీర్పేట, అరే మీరేంది భయ్, మీరు టిఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఉంటారు? మా మీటింగ్ పెట్టుకుంటే ప్రొటెక్షన్ ఇవ్వాలే, మీరు ఫ్లెక్సీలు ఎట్లా చెప్తారు? మా వాళ్ళకు ఫ్లెక్సీలు కట్టడం అలవాటు అయిపోయి చాలా రోజులు పోయింది, అయ్యే ఊడి పడుతున్నాయి కట్టరాక. మళ్ళీ మీ చింపుడేంది? మొత్తం రేవంత్ రెడ్డి గారు బొమ్మ ఉన్నంత వరకు చింపుడు, ఆ లోకల్ లీడర్ లో ఉన్న వారికి చింపుడు. ఈ చింపుడు కల్చర్ ఏంది? బ్లేడ్ బ్లేడ్ జీవన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీ ఒక సభ పెట్టుకుంటే ఆ సభకు అడ్డంకులు కల్పించడం, సభకు ఉన్న ఫ్లెక్సీలు చించేయడం, పోటాపోటీగా అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఇటువంటివి చేస్తున్నారు కాబట్టి మల్లారెడ్డి గారి గురించి ఒక రెండు మాటలు మాట్లాడాల్సి వచ్చింది. ముందుగా ప్రవోక్ చేసింది టిఆర్ఎస్ పార్టీనే కదా. నరసింహరావు గారు, మేము రూలింగ్ ఉన్నాం, మేమే గనక సభను అడ్డుకోవాలనుకుంటే ఇంద్రవేల సభ పెట్టగలుగుతారా? ఆదిపట్ల సభ పెట్టగలుగుతారా? మేము పోలీసుతో వాళ్ళకి క్రియేట్ చేయాలని చెప్తే వాళ్ళకి అడ్డంకి క్రియేట్ చేయాలంటే రూలింగ్ పార్టీ అధికారంలో మేము ఉన్నాం, చేయొచ్చు. దీని వల్ల యూట్యూబ్ ఛానల్లో మాట్లాడగలుగుతారా? ఇంకా 50 యూట్యూబ్ ఛానల్లో ఇష్టమైనట్టు ముఖ్యమంత్రి తిట్టగలుగుతారా? ఇలా నిన్న మహారాష్ట్రలో ఏమైంది సార్, కేంద్ర మంత్రి కేవలం చెంప మీద కొడతా, చెంప మీద చెల్లుమనే విధంగా జరగబోతుందని ఒక మాట అంటే ఆయన అరెస్ట్ చేసిర్రు. పక్క రాష్ట్రంలో మీరు పొత్తులో ఉన్న రాష్ట్రంలో మీ కనసైగల నడుస్తున్న ప్రభుత్వంలో అట్లాంటిది ముఖ్యమంత్రి గారికి ఒక నియంతగా మాట్లాడ నియంతగా ఉండాలని, మీ అందరినీ కట్టుబడి చేయాలని, మిమ్మల్ని జైల్లో పెట్టాలంటే పెట్టలేమా? పెట్టగలుగుతాం కానీ మాకు అట్లాంటి లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షాల పాత్ర ఉండాలా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉండాలనే కదా మీకు పర్మిషన్లు ఇచ్చినాం. మీరు మాట్లాడుతున్నారు, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అదే ఎక్కువ మాట్లాడుతున్నారు కదండి.
నేనేమంటున్నా అంటే మీకు మీరుంటే అక్కడ చెప్పండి, 24 గంటల కరెంటు లేకపోతే చెప్పండి, కళ్యాణ లక్ష్మి ఎవరికైనా రాకపోతే అది చెప్పండి. చెప్పారండి చాలా, 40 నిమిషాలు దళితులకు సంబంధించిన సమస్యలపై చాలా చెప్పారంట. 57 సంవత్సరాలు నిన్న వరకు పెన్షన్ రాకపోతే అది చెప్పండి, రైతు బంధు రాకపోతే చెప్పండి, బీమా రాకపోతే 57 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తున్నారా? పెన్షన్ ఇవ్వట్లేదు. 57 సంవత్సరాలకు ఊర్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందని కూడా నేను సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం విన్నా. అప్లికేషన్ వచ్చింది, జీవో వచ్చింది, రాత్రికి రాత్రి వస్తుందండి. అదనంగా 4 లక్షల మందికి వస్తా ఉన్నది, దాంట్లో 3 చింతలపల్లె ఉంటే వారికి కూడా వస్తుంది. ఆ రాకపోతే విమర్శించాడు భాష ఎందుకు అంటున్నా, చట్టం ఉంది కదండి, మేము ఫ్లెక్సీలు నింపితే మీరు కేసులు పెట్టండి, ఇక్కడ పెట్టింది ఉంటే వీడియో ప్రూఫ్లు ఉంటే ఏబిఎన్ వాళ్ళకి ఇవ్వండి, బ్రహ్మాండంగా ప్లే చేస్తారు, V6 వాళ్ళకి ఇవ్వండి, తీర్మార్ మల్లనకి ఇవ్వండి, బ్రహ్మాండంగా ప్లే చేస్తా ఉన్నారు. జీవన్ రెడ్డి గారు కొన్ని ఆరోపణలు చేశారు, ఒక విమర్శ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేసిన ఆరోపణ భూములకు సంబంధించి, మల్లారెడ్డి గారు యూనివర్సిటీ కోసం కొన్ని భూములను ఆక్రమించేసి యూనివర్సిటీ పర్మిషన్ తెచ్చుకున్నారు, ఇలా రకరకాల ఆరోపణలు, నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తాను, ప్రభుత్వం విచారణ జరిపించండి అని ఒక సవాల్ చేశారు. దాని గురించి ఏమైనా ఆలోచన చేస్తుందా ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారు ఆరోపణలు ఎన్ని రోజులు చేస్తాడు? ఆరోపణలు కాదండి, ఆధారాలతో తీసుకోండి, ఆర్టీఐకి అప్లై చేయండి, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే కేసు బుక్ చేయండి, లేకపోతే కోర్టులు వేయండి, లేకపోతే యూనివర్సిటీకి యూనివర్సిటీలో తప్పులుంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురండి, ఇంకెక్కడైనా తప్పులుంటే కోర్టులో వేయండి, ఇంకేమైనా తప్పులుంటే ల్యాండ్ గ్రాబింగ్ ఉంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి, ఆధారాలు తీసుకురండి. ధర్ని వెబ్సైట్ లో ఇప్పుడు నరసింహరావు గారు అక్కడ వద్దంకి దగ్గర కూర్చుని కొరత కూడా అవుతాయి. ఊరికి ఎన్ని రోజులు మాట్లాడతారు సార్? అబద్ధాలు ఎన్ని రోజులు? అక్కడ అక్రమాలు ఉన్నాయి కాబట్టి అక్రమాలకు సంబంధించిన ఇష్యూ పక్కదారి పట్టించడం కోసం పర్సనల్ అటాక్ మల్లారెడ్డి గారు చేశారు అనేది కదా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. అక్రమాలు ఉంటే తీయండి, ఆధారాలతో రండి, ధరణి వెబ్సైట్ లో కొట్టండి, సిఎస్ గారి కంప్లైంట్ ఇవ్వండి, ముఖ్యమంత్రి గారి కంప్లైంట్ ఇవ్వండి, రెవెన్యూలో ఇవ్వండి. మేము ఒకవేళ మా రూలింగ్ పార్టీ మేమే మా మంత్రి అనుకుంటే తప్పుడు చేస్తున్నాం అని భావిస్తే హైకోర్టుకి వెళ్ళండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి, లోయర్ కోర్టుకి వెళ్ళండి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇన్ని అవకాశాలు చదువుకున్నారు మీరు, చట్టం మీకు ఆధారం లేకుండా ఎందుకు మాట్లాడతారు? అక్రమాలు తీయండి, బయటకు తీయండి. 3 రోజులకు ఇప్పుడు ఎలక్షన్ ముందు అక్రమాలు ఉన్నాయను, దాని తర్వాత యూనివర్సిటీలో భూములు ఉన్నాయను, దాని తర్వాత కబ్జాలు ఉన్నాయను, నిరూపించు కదా. ఎన్ని ఆరోపణలు చేస్తారు? దయాకర్ గారు కేవలం ఆరోపణలు చేసి వదిలేస్తున్నారు, బూతుల దాడి చేసి వదిలేస్తున్నారు. నిజంగానే ఆరోపణలు ఉంటే ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎంక్వైరీ ఏజెన్సీస్ చాలా ఉన్నాయి, వాటిని అప్రోచ్ అవ్వచ్చు. మల్లారెడ్డి గారు భూములు ఆక్రమణ చేస్తేనో, ఇంకేదో అక్కడ అక్రమాలు చేస్తేనో, బహిరంగ సభలో మాట్లాడి సవాల్ చేసి వదిలేయటం ఏంటి అనే చర్చ. ఇప్పుడు 2 అంశాలు దీంట్లో. ఒకటేమో వారు అక్రమాలు చేస్తే మీరు కేసు వేయండి అన్నారు కదా, ఇవాళ మంత్రి మల్లారెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నాడు, 600 ఎకరాలు ఉన్నాయి నాకు అన్నాడు. ఇది కాదా ఇక సాక్ష్యం? దయాకర్ చెప్పిండా, రేవంత్ రెడ్డి చెప్పిండా, ఇంకెవరైనా చెప్పిండా? 600 ఎకరాలు ఒక వ్యక్తికి ఉండొచ్చా భారత రాజ్యాంగము భారత చట్టాల ప్రకారం? 54 ఎకరాలు మెట్ట, 10 ఎకరాలు తరి ఉండాలి. ఇంతకంటే ఏం ఎక్కువ చెప్పాలి నరసింహరావు గారు? ఒకటి నేనేమంటున్నా జీవన్ రెడ్డి గారికి, మీరు ఏమన్నారు, మీరు కేసులు పెట్టుకోవచ్చు కదా అన్నారు. మల్లారెడ్డి కేసు పెట్టలేడా? ఒక మంత్రిని తిడితే, మంత్రిని రేవంత్ రెడ్డి గారు తిట్టిండు, మంత్రిని అద్దంకి దయాకర్ గారు తిట్టిండ్రు, మంత్రిని మల్లయ్య తిట్టిండు. నీకు చట్టం ఉంది, పోలీసు ఉంది, నువ్వే ఒక ఒక అధికారివి, మరి నువ్వు కేసు వేయలేవా? నువ్వు తొడగొట్టి, నువ్వు రెచ్చగొట్టి, నువ్వు బూతులు మాట్లాడిన దానికి వాళ్ళు మాట్లాడితే మేము మాట్లాడితే అంటే నేను అధికారంలో ఉన్నని కాను, నేను చదువుకున్నని కాదు, నీకు విజ్ఞత ఉండే నువ్వు మంత్రి వైద్యవి నువ్వు పెట్టలేవా? ఒకటి. రెండవది, మీరు అడ్డుకు మీరు తలుచుకుంటే మేము ఏమైనా చేయగలం అంటే గజ్వేల అడ్డుకోండి, గజ్వేల రేపు పెడతాం, మీరు అడ్డుకోండి, అడ్డుకునే హక్కు మీకుంది. మీరు అడ్డుకుంటే రేపు మీ మీటింగ్లు కూడా అట్నే అడ్డుకుంటారు. పూలిస్తే పూలే, రాళ్ళిస్తే రాళ్ళే కదా ఒక హిందీ సూత్రం ప్రకారం అన్నట్టు. మీరు మాట్లాడిన భాష మీకే వెగుటు పుడితే ఎట్లా? మీరే కదా ఒకరోజు సోనియా గాంధీని బజార్ కీడుస్తా అన్నోళ్ళు మీరే, చెప్రాసి అని ప్రధానమంత్రిని అన్నోళ్ళు మీరే, ఇలా కాంగ్రెస్ కొడుకులను మొదలుపెట్టింది కేసీఆరే, సన్నాసులు దద్దమ్మలు అని చెప్పి మొదలుపెట్టింది మీరే. మీ భాష మీకు అప్పచెప్తే ఎందుకు మీకు ఇంత గుర్రుగా ఉన్నది అంటే మీరంటే అనొచ్చా? మీరు సోషల్ మీడియా పోస్టులు పెడితే అది ఏం లేదు, వేరేటోళ్ళు సోషల్ మీడియా పోస్టులు పెడితే పోలీస్ ఆయన వస్తున్నాడు, ఇలా క్రిమినల్ కేసులు పెడుతున్నారు, పెట్టుకోరి, జైల్లో పెట్టుకోరి,
మురళీ ముదిరాజ్ ఇంతవరకు ఇంకా మా కేసు పోలే, మీకానే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏమైండు, మా ప్రతాప్ రెడ్డి ఫారెస్ట్ దాంట్లో ఏదో చైర్మన్ అయినట్టుంది. ఆయన ఏ వన్ మానవతర, ఏ టూ నేను ఏ త్రీ. మురళీ ముదిరాజ్ ను ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకపోతే నా మీద 6 కేసులు పెట్టిండ్రు, జైల్లో పెట్టిండ్రు. సంతోషపడ్డం ఒక బీసీ తమ్ముని కోసం జైల్లో ఉన్నందుకు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పెట్టలే నన్ను, నా మీద కేసులు పెట్టడం పక్కన పెట్టు. నేను ఎప్పుడు అధర్మంగా కూడా ఉండలే, పెట్టినందుకు బాధపడను, నేను గర్విస్తా. కానీ జైల్ బరో చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమే. మీరు రాజ్యాంగబద్ధంగా కొట్లాడి, రాజ్యాంగబద్ధంగా మీకు ప్రతిస్పందన, మీరు బూతులు మాట్లాడితే అంతకంటే ఎక్కువ ఉంటది. నా మీద అన్న దాంట్లో ఒక్క సమాధానం చెప్తా. డెఫినెట్ గా ఈ రోజు మాట్లాడుతున్న భాషకు నేను సమాధానం చెప్పుకోవాలి సమాజానికి, చెప్పుకుంటా. కానీ మీరు కూడా రిడ్రెస్ చేసుకోండి. మీరు రిడ్రెస్ చేసుకుంటే ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడదాం, ఎంతకైనా కొట్లాడదాం ప్రజల కోసం. అవసరమైతే మీరు అధికారంలో ఉండొచ్చు, మేము విపక్షం ఉండొచ్చు. ఎంత ఎవరికి మీరు చే రాజకీయం అంటే ఏంది, సేవనే కదా. ప్రజల కోసం కొట్లాడడంలో అలుపెరగని పోరాటం చేస్తున్న వాళ్ళం అధికారం లేకుండా. దానికేం వెనకడికి ఏం, మీరు అన్నదాన్ని కూడా సరి చేసుకోవడానికి కూడా నాకేం ఇబ్బంది లేదు జీవన్ రెడ్డి గారు. కానీ మీరు అంటున్నప్పుడు మేము ఉంటే చేతగాను లెక్క అవుతున్నాం, మేము చేతులు ముడుచుకొని కూర్చున్న వాళ్ళం అవుతున్నాం. ఒక్క నిమిషం, ఒక నిమిషం జీవన్ రెడ్డి గారు, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తే, ప్రతిపక్ష పార్టీలు హద్దులు దాటి మాట్లాడితే, మీరు ఇంతకుముందు చాలాసార్లు కోట్ చేస్తున్నారు మహారాష్ట్రలో కేంద్ర మంత్రిని అరెస్ట్ చేశారని, కేంద్ర మంత్రి ముఖ్యమంత్రిని చంపబాల కొడతానంటే అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు. ఇక్కడ మీరు నిజంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అటువంటి భాష మాట్లాడితే కేసు పెట్టి జైలుకి పంపించవచ్చు కదా. సేమ్ అధికారంలో ఉన్న వాళ్ళు, చట్టాన్ని గౌరవించవలసిన వాళ్ళు, చట్టాన్ని పాటిస్తున్న వాళ్ళు, మీరు కూడా అటువంటి ఎదురుదాడి చేయడం ఎందుకు, లీగల్గా వెళ్ళొచ్చు కదా. రిక్వెస్ట్ చేశాం, మాటల ద్వారా చెప్పాం, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం, మీ విఘ్నత అని చెప్పాం. భాష మార్చుకుంటే నోటి ద్వారానే కంట్రోల్ చేయొచ్చు అనుకుంటున్నారా? చెప్పాం, చెప్పి వారు విఘ్నత కొదిలేశాం. తర్వాత వారు అయినా మార్చుకోకపోతే అప్పుడు మాటకు మాట, తూటకు తూట అని చెప్పాం. దాని తర్వాత ఇంకా అదే ఉంటది, కేంద్ర మంత్రి జైల్లో పెట్టినట్టు ఇక్కడ కూడా జైల్లో పెట్టాల్సి వస్తుందేమో. వారు అట్లా మాట్లాడితే ముఖ్యమంత్రి పట్టుకొని రాబే అని, ఆయన గడ్డం తీసి నాకు పెడతాని, వాళ్ళు ఏం భాష అండి ముక్కు. చాలా మాట్లాడారు నర్సింహరావు, పెట్టా జైలుకి తీసుకెళ్తా, 100 నాగాళ్ళతో దున్నుతా, ప్రగతి భవన్ బహుజన భవన్ పెడతా అంటే మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అక్కడ పెట్టండి, ఆ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, అక్కడ పెట్టి కర్రండి. ముఖ్యమంత్రి కార్యాలయాలను బహుజన భవన్ పెట్టిరండి. అక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ వద్దాం కదా. ప్రవీణ్ కుమార్ రావు అన్న ప్రవీణ్ కుమార్ గారు అన్న మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవీణ్ కుమార్ గారు కూడా ముందు అంటుండే, ఈయన తర్వాత అంటుడు. మరి ఆయన పొత్తుంటారో ఏదో అర్థం కాలేదు. కానీ మరి బహుజన భవన్ చేయాలంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఫస్ట్ చేయండి కదా. ప్రగతి భవన్లు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రుల కార్యాలయాలు కానీ, ముఖ్యమంత్రి ఇళ్ళని కానీ బహుజన భవన్ చేయండి, తర్వాత ఇక్కడ చేద్దాం. మీ 6 రాష్ట్రాల్లో చేయండి, 6-7 రాష్ట్రాల్లో మీరు ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, అద్దంకి దగ్గర అక్కడ చేయండి. అరే 2000 కోట్లు రిలీజ్ చేసి ప్రతి దళితుడికి 10 లక్షలు ఇస్తామని చెప్తే అద్దంకి దయాకర్ గారు వెల్కమ్ చేయాల్సింది పోయి, ఇంప్లిమెంట్ చేయాలి, దాని సూచనలు ఇవ్వాల్సింది పోయి, ప్రతినిత్యం మాట్లాడడం ద్వారా ఏమొస్తుందండి? మాటకు మాట, తిట్టుకు తిట్టు పరిష్కారం కాదు కదా. మీరు కూడా మీ నాయకుడికి చెప్పండి రేవంత్ రెడ్డికి, మేము కూడా మానేస్తాం, రేవంత్ రెడ్డిని పాదయాత్ర వేసుకోమని, విమర్శించమని, మేము చేయని పనులు నిలదీయమని, మేము కట్ట నీళ్ళ పోయి పడుకోమని, ఇంకోటి చేయమని. కానీ మా అనవసరంగా ముఖ్యమంత్రి గారు పెట్టుకొని ఆయన వయసు కన్నా గౌరవం ఇవ్వకుండా, తెలంగాణ తెచ్చిన గాంధీగా, తెలంగాణ పాలిట దేవుడిగా, ఈ రాష్ట్రంలో ఇవాళ టీపీసీసీ ప్రెసిడెంట్ ఉన్నంటే ఆయన కొలువిచ్చింది మేమే. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఉద్యమం చేసి ఉండక మా తెలంగాణ తీసుకురాకపోయి ఉంటే ఇలా టీపీసీసీ ప్రెసిడెంట్ ఎట్లయితే, సమైక్య రాష్ట్రంలో 32 లైన్లో ఉండ్రి. ఇలా రేవంత్ రెడ్డి గారికి కూడా ఉద్యోగం ఇచ్చింది మేమే, ఒక మాటలో చెప్పాలంటే. రైట్, దాని కర్త కర్మక్రియ కేసీఆర్, ప్రొడ్యూసర్ చంద్రబాబు కావచ్చు, మేము అనేక కురుగుతున్నారు. ఇలా ఆయన ఫ్రస్ట్రేషన్ల మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు పీసీసీ వచ్చింది, ఉందాతనం పెంచుకో, చిన్న పెద్ద నోట్ అని చిన్న నోట్ ఎందుకు పడతావు మాలంటలతో చెప్పండి. మాలంటే ఇప్పుడు నువ్వు అన్నావు, మేము తిడుతున్నాం. ముఖ్యమంత్రి గారు అయితే నీ పేరు తీసుకుంటలేరు ఫ్రస్ట్రేషన్ల, ముఖ్యమంత్రి గారు పేరు తీసుకుంటలేడు, ముఖ్యమంత్రి జైలుకు పంపిస్తలేడు, కార్యకర్తలు అడ్డుకుంటలేరు, ఇటుపక్క అటుపక్క జానా రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు రావట్లేదు సభలకు, ఈతారెడ్డి గారు రావట్లేదు, ఆయన బాధపడతా ఉన్నాడు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్ టీఆర్ఎస్ పార్టీ ఫీల్ అవుతుందని కదా, రేవంత్ రెడ్డి గారికి పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఆందోళన మొదలవుతోంది, ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కదా కాంగ్రెస్ పార్టీ. అనేక మంది పీసీసీ ప్రజలను చూసిన ముఖ్యమంత్రి గారు 2001 నుంచి 20 దాకా, ఇప్పటిదాకా 20-10-8 మందిని చూసినాం. అనేక మంది వచ్చారు, ప్రతి 2 సంవత్సరాలకు 1 సంవత్సరంగా మార్చుకుంటారు. దాంట్లో ఏముందండి, అంతకుముందు తెలంగాణ ప్రాంతంలో డి శ్రీనివాసు లేడా,
దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడా, ఇయల రేవంత్ రెడ్డి లేడా, దానికంటే ముందు జానారెడ్డి గారు లేరా? కంటిన్యూగా ఉన్నారు కదా పీసీసీ ప్రెసిడెంట్ లేరు. రేపు అర్థం దగ్గర గారు కూడా అవుతారు పీసీసీ ప్రెసిడెంట్. ఒక దళితుడికి ఇవ్వాలంటే సో ఇప్పుడు సోనియా గాంధీకి రాహుల్ గాంధీ గారికి కంప్లైంట్ చేయడం ద్వారా ఏం ఆశిస్తున్నారు మీరు, ఏం చెప్పదలుచుకున్నారు? వినాలే, దళితుడికి ముఖ్యమంత్రి ఇవ్వాలని ప్రతినిత్యం చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి. మా అద్దంకి దయగారు గారు ముఖ్యమంత్రి అని చెప్పి పనులు చేసి రమ్మని చెప్పి తిరుగుమను, లేకపోతే మా దామోదర్ రాజు నరసింహను ముఖ్యమంత్రి దళితుడిగా ప్రకటించుతానని చెప్పి చేయమని ఆయనని పార్టీ నుంచి. ఎందుకు ఆ పదవి కోసం వ్యామోహం? ఎందుకు ఆ పదవి కోసం తహతహలాడుతా ఉన్నాడు? ఎందుకు అర్జెంట్ గా ఏదో అయిపోవాలని కోరుకుంటుడు? ఆయన ప్రకటించి మనం ఎస్ మేము చెప్పి చేయలేదు అంటున్నాం. అది ప్రజలకు చెప్పినాం, 2014లో చెప్పినాం, 18లో చెప్పినాం, 14లో కూడా కాంగ్రెస్ వాళ్ళంతా చెప్పారు దళితుడు ముఖ్యమంత్రి ఇస్తాను ఇయ్యలేదు ఇయ్యలేదు అన్నారు. దళితులందరూ విన్నారు, మళ్ళీ మాకే ఓట్లు వేశారు. ఎందుకంటే మేము తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా, తెలంగాణ గాంధీగా, తెలంగాణ దేవుడిగా మమ్మల్ని ముఖ్యమంత్రికి గెలిపించారు. 2014 ఎన్నికలు చెప్పారు, 2018లో కూడా మళ్ళీ చెప్పారు, చేయలేదు కదమ్మా నువ్వు ప్రకటించు. సరే అడుగుదాం, దయాకర్ గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని అడుగుదాం. కానీ ఒక్క నిమిషం, మీరు రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి కంప్లైంట్ చేయడం ద్వారా ఏం ఆశిస్తున్నారు? ఇక్కడ మీ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు ఉన్నారు, మీ పార్టీ నాయకులు మాట్లాడుతున్న భాషని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ పార్టీ అధ్యక్షుడికి ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. మీరు ఏఐసీసీ కంప్లైంట్ చేశారు రాహుల్ గాంధీ గారిపై, రేవంత్ రెడ్డి గారిపై? నూట ముప్పై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అత్యధిక కాలం ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో అనేక సార్లు ముఖ్యమంత్రిగా చేసిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడు లేకుండా 29 రాష్ట్రాల్లో ఏ అధ్యక్షుడు ఇట్లా లేడు. ఆయన ప్రవర్తన మార్చుకోమనండి, ఆయనతో కాంగ్రెస్ పార్టీ ఉన్న గౌరవం కూడా పోతుంది. మేము ఎన్నిసార్లు చెప్తున్నా వినట్లేదు, మార్చుకోమని చెప్పండి. మీ కాంగ్రెస్ పార్టీ ఒక జైలు పార్టీ, ఒక బెయిల్ పార్టీ. ఆ జైలుకి పోయి బెయిల్ మీద వచ్చిన రేవంత్ రెడ్డిని ఇచ్చారు, అది మీ ఇంట్లో పంచాలి. మీరు అద్దంకి దయగారికి ఇచ్చుకోండి, రేవంత్ రెడ్డికి ఇచ్చుకోరు, మాకు సంబంధం లేదు. కానీ భాష మార్చుకోమంటున్నాం, పద్ధతిగా మాట్లాడమంటున్నాం, ముఖ్యమంత్రిని గౌరవించి మనం మాట్లాడుతున్నాం. మేమంటలేమే రాహుల్ గాంధీని ఏ దినం మాట్లాడలేదే, వాళ్ళ నాయకుడు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని అరే ఇతురే అంటలేమే, సోనియా అమ్మని ఏమంటలేమే. మేము అనాలంటే మేము కూడా వాళ్ళ పార్టీ అధ్యక్షుడు నాయకుడిని అనొచ్చు కదా, కాబట్టి ప్రధానమంత్రి అని వాళ్ళు అంటారు, వాళ్ళని అనొచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సంస్కృతి ఉన్నదని, కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణతో ఉంటారని ఉన్నది కదా. రాహుల్ గాంధీ గారు మీరు మరి బెయిల్ మీద వచ్చిన వ్యక్తి కూడా పీసీసీ ఇచ్చారు, అయినా మాకు బాధ లేదు, ఇచ్చుకోండి. కానీ పద్ధతిగా మాట్లాడమని, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడమని, ప్రజలలో మరి కాంగ్రెస్ పార్టీ గౌరవం పోయే విధంగా మాట్లాడదాం. వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, దాని తర్వాత కూడా అట్లనే మాట్లాడదంటే వాళ్ళది వాళ్ళది ఉంటే మాది మాకు ఉంటది. ఇప్పుడు మీకు మంచిగా చెప్పిన సూచనలే వినపడవా, తిట్టినయే వినపడతాయా? మీకు ఆ భాషలో చెప్తేనే ఇప్పుడు ఇలా ప్రకృతి చాలా బలీయమైనది అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ ఏమంటుండో కాంగ్రెస్ అది అంటుండో అనే స్థితికి వచ్చింది. ఒకటి మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పేరును మేము ప్రగతి భవన్కి పెడతాం రేపు అని అంటే వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుంది? బిఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడినట్టు మీరు పాలిత రాష్ట్రాలు మీరు చేయొచ్చు కదా అని అంటే మీరు పాలించిన రాష్ట్రాల్లో ఏ సీకర్కి రమ్మంటున్నా, మీ పాలిత రాష్ట్రాల్లో బహుజన భవన్ పెట్టండి, రెడీ ఉండి అక్కడ ముఖ్యమంత్రి గారు. నేనేమంటున్నా వినండి, ఈడ అప్పుడు మీరు రిపోర్టింగ్ లో ఉన్నారు కదా నరసింహరావు గారు, ప్రాణహిత చేవెళ్లకు బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పేరు. నిన్న దామన్న మాట్లాడుకుంటూ ఏమన్నాడంటే ఆ ప్రాజెక్టు పేరు పెట్టినాం, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఏమో మనం వాటర్ గ్రిడ్ వీళ్ళు వాడుకుంటున్న నీరు దానికి పెట్టినాము, మీరు దాని తేరు తీసేసి కాళేశ్వరం అన్నాడు. మనం ఏం చేయాలి రేవంత్ అంటే, మనం అధికారంలోకి వస్తే ఇగో దీని పేరు మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద పెట్టి దాన్ని ఒక హాస్పిటల్ గా చేయాలని దామోదర్ రాజేశ్వర గారు ప్రతిపాదన చేసిండు అన్నా. అది కాదే, నా మతిలో ఒకటి ఉంది, నీకు ఇది కన్విన్స్ అయితే నువ్వు ఒప్పుకో, నేను ఒక ప్రపోజల్ నేను కూడా పెడుతున్నా మనం అనుకుందామని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడి నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నాయి కాదు, చదువుకునే చదువు ఇచ్చే కేంద్రంగా ఉండాలి, దళిత గిరిజన వర్గాలే కాకుండా పేదలందరికీ కూడా ఇక్కడి నుంచి ఒక ఫ్యాక్టరీగా తయారు చేసేటట్టు పెట్టాలనుకున్నా అంటే అందరం కన్విన్స్ అయినాం. మరి మీరు అది పెట్టిండ్రా, కాళేశ్వరం తీసేసిండ్రు, అబుల్ కలాం ఆజాద్ దాని పేరు తీసేసి మీరు మిషన్ భగీరథ అని పెట్టుకున్నారు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే మీకు మీ భాష మీద చర్చ పోతుంది కానీ మేము చూపిస్తున్న సూచనలు కనపడతలే. సెక్రటరేట్ లేదు మీకు, ఇప్పటికీ సెక్రటరేట్ ఎప్పటికైతుందో కూడా తెలియదు, 2-3 సంవత్సరాల వరకు కూడా అయితే తెలియదు. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ఎవరైనా పరిపాలకుడు ఒక ప్రధానమైన పరిపాలన వ్యవస్థ కొరకు ఆలోచిస్తాడు తప్పితే, ఆ బొరుగుపల్లి భవన్లో చూస్తే మనవలన రిపోర్టులను ఒకసారి తీసుకురమ్మనని, ఒకసారి విజువల్స్ ఏ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో, అసలు ప్రజలకు ఏమైనా ఎవడైనా పోతున్నాడా సెక్రటరేట్ కు,
ఇదేనా పరిపాలన అంటే? అంటే మీదేదో రాజ్యం వచ్చినట్టున్నది ఒకటి. రెండవది నేనేమంటున్న జీవన్ రెడ్డి గారు, డెఫినెట్ గా మీకు అధికారం ఉన్నది కాబట్టి మీ ఇష్టానుసారం చేసుకునే వ్యవస్థ మీకు ఉంటది. మిమ్మల్ని విమర్శించే హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చింది, కేసీఆర్ ఇచ్చిండో జీవన్ రెడ్డి ఇచ్చిండో కాదు. ఇలా మాకు మేముగా ఇప్పుడు దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా డిమాండ్, కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ప్రచారం చేసిందా కేసీఆర్ గారి మాదిరిగా? మీరే అన్నారు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని. నిన్న కూడా వారు మాట్లాడుతూ నాకు అన్ని ఉన్నాయి, పార్టీ ప్రెసిడెంట్ గా నేను నిర్ణయం తీసుకునే హక్కు ఉన్నది, ఎవరిని ముఖ్యమంత్రి చేసినా నేను ఇక్కడ మాత్రం మనం ఇచ్చే హామీలను అమలు చేసే ఒక వ్యక్తిగా ఉంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పింది స్పష్టంగా. లేకపోతే నేనే ముఖ్యమంత్రిని అయితా, దళితుని ముఖ్యమంత్రిని చేస్తా, బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అని కానీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. రేపు అవకాశం వచ్చినట్టు మీరు అన్నట్టు దామోదర్ రాజనరసింహ గారే కావచ్చు, లేదు బీసీల నుంచి ఇంకొకరు కావచ్చు, ఇంకో లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ రేపు నేను గెలిస్తే నాకే ఊవచ్చు, ఎవరైనా కావచ్చు. కాంగ్రెస్ పార్టీలో అది ఉంటది. కానీ ఎప్పటికైనా జీవన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని కాగలుగుతున్నాని ఆ జీవితంలో చెప్పగలుగుతారా? యంగ్ ఎమ్మెల్యే నావు, ఎప్పటికైనా లేదు. కేటీఆర్ ఇప్పుడు ప్రకటించమనండి, నేను ఎప్పటికైనా, నేను ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కున్నా, నేను టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని అయితా అని చెప్పి ప్రకటించమనండి. లేదు నేను ముఖ్యమంత్రిని అయితా అని చెప్పి రాముని కేటీఆర్ ని ప్రకటించమనండి, లేదు కవితను ప్రకటించమనండి, లేదు హరీష్ రావు ప్రకటించమనండి. వాళ్ళ కుటుంబమే కదా, వేరేటోళ్ళు కాదు కదా. ఒక్క సేవకుని కాదు, నేను బానిసని కాదు, ఇక్కడ నేను ఓనర్ అన్నందుకే ఈటల రాజేందర్ ముప్పు తిప్పల పెట్టి ఆయన ఆస్తుల మీద చర్చ జరిపి తీసుకుపోయి బయట బజార్లో పడేసి. ఇక మీరు మీ దాంట్లో స్వేచ్ఛ ఎక్కడ, మా దాంట్లో ఎవరైనా ఇప్పుడు నేను ఎందుకు ముఖ్యమంత్రి కావద్దు అంటే శాతం 20 మంది ఉన్నారు, 20 మంది ముఖ్యమంత్రులు ఇంకా తిరుగుతున్నారు మాకు. కానీ మాకు అది కాదు, కాంగ్రెస్ పార్టీ గెలవాలే, ప్రజలకు మేలు జరగాలి, ఇది మా లక్ష్యంగా ఉంటది. జీవన్ రెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం ఫైనల్ గా ప్లీజ్. మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాన్న సర్పంచ్ కాదు, మా అమ్మ ఉప సర్పంచ్ కాదు. నేను 2 సార్లు ఎమ్మెల్యే అయినా, పిఈసి చైర్మన్ అయినా, పాల్క సుమాన్ గాదార్ కిషోర్ నుంచి అట్లాంటి 100 మంది ఇక్కడ ఈ ఉద్యమం నుంచి పుట్టినరు. నేను చెప్తా ఉన్నా, లేకపోతే మేమంతా ఎట్లయితాం సార్? స్వేచ్ఛ లేకపోతే, మాకు టికెట్లు రాకపోతే మేము టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే ఎట్లయితాం సార్? మేము ఉద్యమంలో ఉన్నాం, 20 ఏళ్ళ నుంచి పనిచేస్తా ఉన్నాం, అది వేరే అంశం. మాలాంటి అసలు తెలంగాణ రాకపోతే మేము ఎమ్మెల్యే ఎక్కడ అవుతాం సార్? ఎక్కడ పిఈసి చైర్మన్ అవుతాం? స్వేచ్ఛ ఎందుకు లేదు సార్? స్వేచ్ఛ బ్రహ్మాండంగా ఉంది, వారికి అట్లా కనబడతావు. మీరు దయాకర్ ముఖ్యమంత్రిగా ప్రకటించండి అని అన్నదానికి జీవన్ రెడ్డి గారు దయాకర్ గారు చెప్తున్నారు మీరు పార్టీ అధ్యక్షుడు అవుతారా, మీరు ముఖ్యమంత్రి అవుతారా, ఈవెన్ కేటీఆర్ కవిత హరీష్ రావు గారు ముఖ్యమంత్రి అవుతారా అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, రానున్న రోజుల్లో అయితే అవుతారు, దాంట్లో ఏమో తప్పేముంది దాంట్లో అవుతారు. ఎవరు అవుతారు? మోతీలాల్ నెహ్రూ ఎవరు అవుతారు? 20 సంవత్సరాలు మా సారి ముఖ్యమంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసుకో, 20 సంవత్సరాలు మొత్తం నీకు నువ్వే కాంట్రడిక్టరీ అవుతావు జీవన్. మోతీలాల్ నెహ్రూ నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీ దాకా వాళ్ళ కుటుంబం ఉంది కదా సార్? మీరు ఆ చిన్న గురించి 7 ఏళ్ళ పాలనలో మీరు మాట్లాడతారు? రాహుల్ జవహర్లాల్ నెహ్రూ నుంచి, మోతీలాల్ నెహ్రూ నుంచి, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ వరకు వీళ్ళే ఉన్నారు కదా సార్? ఇంకా మళ్ళీ మాట్లాడేది ఏముంటుంది సార్ దాంట్లో? రైట్ సార్, ఓకే. లాస్ట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరు? లాస్ట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మన్మోహన్ సింగ్, ప్రధానమంత్రి. అంతకంటే ముందు పివి నరసింహరావు. ఎప్పుడు సోనియా గాంధీ ప్రధానమంత్రి అయింది, ఎప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిండు, ఎప్పుడు ఇందిరా రాజీవ్ గాంధీ 2 దశాబ్దాలు అయిపోయింది. రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత ఎక్కడిది కాంగ్రెస్? 27-30 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మేము అధికారంలో లేక. కాబట్టి అదంత ఎత్తు గానీ రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు కూడా చాలా బీపులు వేయాల్సి వస్తుంది. కొన్ని విజువల్స్ కూడా బీపులు వేస్తున్నాయి, కానీ యాక్షన్స్ కూడా, తొడలు కొట్టడాలు, సవాల్ చేసుకోవడాలు, ఇవన్నీ చూడడానికి రాజకీయ పార్టీ నాయకులుగా మీకు ఎలా ఉన్నా చూస్తున్న వ్యూవర్కి బాగాలేదు. రాజకీయ పార్టీలు రేవంత్ రెడ్డి గారిని ఏఐసిసి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు ఎలా కంట్రోల్ చేయాలో, ఇక్కడున్న అధికార పార్టీకి సంబంధించిన నాయకులను కూడా ఆ పార్టీ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మాట్లాడే భాష, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడినా ఈ తరహా భాష మాట్లాడడం మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యకరమైన పరిణామం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ జీవన్ రెడ్డి గారు, దయాకర్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ సునామీ తరహా వాతావరణం ఉందా, సునామీ హెచ్చరికలకు సంబంధించి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు తెలుసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత.